strong. हेलो फ्रेंड्स ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తామని చూడబోతున్నాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కి ఒక పెద్ద pan కావాలి సో అది తీసుకొని లైట్ గా వేడి చేసుకోండి ఫస్ట్ రైస్ కుక్ చేసే పని లేదా రైస్ అని కుక్ చేసి బయట పెట్టేస్తారు అదిలో నూనె పోసుకోండి మాండి ఫుల్ గా ఆయిల్ అయ్యండి స్ప్రెడ్ చేసుకోండి అండ్ బాండీ ఇంత డర్టీగా ఉంది ఆలోచించకండి ఎందుకంటే ఈ బాండీలోనే ఫస్ట్ ఎగ్ ఫ్రై చేసి విడిగా పెట్టుకుంటాను క్లిప్ అనేది క్లిప్ మిస్ అయింది ఎలా ఫ్రై చేస్తావు చెప్పాలి కదా మాకు అది సో ఇప్పుడు వచ్చేసరికి ఆయిల్ పోసాను సో అదిలో ఫస్ట్ ఏం ఐటమ్ వేయబోతున్నానంటే ఆనియన్స్ గెస్ట్ చేయండి ఎవరు వద్దు అన్నారు గెస్ట్ చేయండి ఇంకా పోయలేదు గెస్ ప్లీజ్ వేస్తారు ఆనియన్స్ వేస్తారు ఆయిల్ పోస్తారు జీరా వేస్తారు జీరా వేస్తారు ఫస్ట్ ఓకే తర్వాత ఆనియన్ వేస్తారు చూసే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు ఫస్ట్ ఆనియన్ తర్వాత ఏం వేస్తారు చెప్పండి నాకేం తెలుసు వేసే ఇది రామ్ చేశాడమ్మ కుక్ అనేది నాకు తెలియదు మీరు తిన్నారు కదా ఆ రోజు చెప్పండి ఏం వేసి ఉంటారు నెక్స్ట్ టమాటా సాస్ కానీ సోయా సాస్ కానీ వేసుకుంటాం ఛాన్స్ లేదు నెక్స్ట్ జింజర్ గార్లిక్ టమాటా పీసెస్ కాదు క్యాప్సికమ్ వేయాలి క్యాప్సికమ్ వేయాలి ఎందుకంటే అది కూడా ఆనియన్ లాగా బాగా ఫ్రై అవ్వాలి సో నెక్స్ట్ ఏంటి వేసి ఉంటాను చెప్పండి నాకేం తెలుసు ఏం వేసే సాల్ట్ వేస్తారు షూరా షూర్ నేను వేసేది అయితే సాల్ట్ వేస్తాను నేను కూడా సాల్ట్ వేస్తాను తర్వాత ఏంటి వేయాలి చెప్పండి గడ్డి గడ్డి నేను వేయను మీరు వేస్తూ ఉంటారా ఏమో కారం వేస్తా కారం రైస్ మీద వేస్తావు నువ్వు మీరు ఎక్కడ వేస్తారు నేను కారం వేయను గ్రీన్ చిల్లీస్తోనే చేస్తాను నీకు తెలుసు కదా నేను చేసిన గ్రీన్ చిల్లీస్ నేనైతే ఎలా చేస్తాను అంటే ఫస్ట్ నూనె కాగిన తర్వాత ఆనియన్స్ వేస్తాను నేను రెడ్ చిల్లీ పౌడర్ వేస్తాను నేను ఆనియన్ వేస్తాను ఆనియన్ తర్వాత గ్రీన్ చిల్లీస్ వేస్తాను నేను రెడ్ చిల్లీ పౌడర్ ఇది రామ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ మా టైటిల్ కుదరడం అదే ఉంటుంది చూడండి టేస్ట్ కూడా బాగుంటుంది చాలా బాగుంది నేను ఎప్పుడు తమిళనాడులో కొద్దిగా గరం మసాలా కూడా వేసాను ఏమేమి వేసేది చెప్పాలి కదా చూసే వాళ్ళకి నేను చెప్తూనే ఉన్నాను కరెక్ట్గా సో ఇది అన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రైడ్ రైస్ వచ్చేసరికి నేను తమిళనాడులో చాలా ఫాస్ట్ ఫుడ్ ముందు చూసి చూసి నేర్చుకున్న ఫ్రైడ్ రైస్ ఇది చూసి చూసా తిని తినా ఊరికే చూస్తారా ఏంటి అది తర్వాత ఫస్ట్ నేను ఎగ్ రెడీ చేసుకున్నాను అని చెప్పాను కదా ఆ ఎగ్ ఇదిలో పోసాను ఈ ఎగ్ లో వచ్చేసరికి ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఏమి వేయము జస్ట్ ప్యాన్ ఉంది కదా ఆ ప్యాన్ లో 4 eggs కొట్టి ఆ ఎగ్స్ ని లైక్ పొడి మాస్ చెప్తారు కదా చాప్స్ లాగా ఆ చేసి ఆ ఊరికే సైడ్ లో పెట్టాను అది ఉప్పు కారం ఏమీ ఉండదు జస్ట్ ఎగ్ ఫ్రై మాత్రమే ఉంటది కానీ రియల్ గా చెప్పమంటావా ఎగ్ లో లైట్ గా సాల్ట్ అనేది ఉంటుంది లేదు ఇదిలో నేను సాల్ట్ ఆయిల్లో ఉంది కదా పీల్చుకుంటుంది ఎగ్ నా ఎగ్ అట్లా పీల్చుకునే ఎగ్ ఎగ్ కాదు బాబు షాప్ లెగ్స్ షాప్ లెగ్స్ ఆ తర్వాత ఈ రైస్ వేసేయాలి అదిలో పోసేసే పని నీ భాషలో వేసేయాలి ఇది వచ్చేసరికి మీడియం ఫ్లేమ్ ఇప్పుడు పెట్టుకోండి స్టవ్ని తర్వాత సోయా టమాటా సాస్ వేస్తావు కారం వేస్తావు ఇప్పుడే మీడియం ఫ్లోలో ఫ్లేమ్లో పెట్టాను తర్వాత ఏం చేస్తాను చెప్పండి చెప్పాను కదా సోయా కారము టమాటా సాస్ లేదు రైస్ ఎరిపోట్లా అందుకే ఇంకో కొద్దిగా రైస్ వేస్తున్నా చెప్పండి నెక్స్ట్ ఏం చేస్తాను నేను చెప్పిన మూడే అదిలో ఏది ఫస్ట్ వేస్తాను చెప్పండి
ఇది నాకు టాస్కా చూసేవాళ్ళ టాస్కా మీరు చెప్పండి చెప్పండి తొందరగా 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 అయితే కారం వేస్తావు నువ్వు తొందరగా అంటే కారం ఓకే చూస్తాం మేము నెక్స్ట్ ఏమి వేయబోతున్నామని ఇప్పుడు రైస్ మాత్రమే మిక్స్ చేస్తున్నాను రైస్ వచ్చేసరికి లైట్గా ఫ్రై అవ్వాలి అందుకే ఫ్రై చేస్తున్నాను ఈ సెకండ్ టైం రైస్ ఎందుకు అంటే నేను ఒక లిమిటెడ్గా వేసాను యాంటీ వచ్చేసరికి ముగ్గురికి సరిపోదు ఇంకా కొద్దిగా వేయి అన్నారు అందుకే సెకండ్ టైం రైస్ వేస్తాను గుర్తుందా యాంటీ సో ఇప్పుడు నెక్స్ట్ ఐటెంకి రెడీ అయ్యాము ఫస్ట్ వచ్చేసరికి యాంటీ ఓడిపోయారు టొమాటో సాస్ చేశాను చిల్లీ పౌడర్ వేయలేదు ఇప్పుడు చెప్పండి నెక్స్ట్ ఏం సాస్ సోయా సోయా అని మా యాంటీ చెప్తున్నారు కానీ నేను సోయా లేదు అని చెప్తున్నాను కానీ నేను పోసింది సోయా సాసే నెక్స్ట్ ఏ సాస్ వేస్తాను చెప్పండి సాస్ వేయో నెక్స్ట్ నెక్స్ట్ కూడా సాస్ వేస్తాను చిల్లీ సాస్ వేసాను యాంటీ ఓడిపోయారు నేనే గెలిచాను చిల్లీ సాస్ వేసాను సో ఈ త్రీ సాసెస్ వచ్చేసరికి డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది లైక్ సిచ్వాన్ ఫ్రైడ్ రైస్ లాగా ఇస్తుంది నువ్వు యాక్చువల్గా సాల్స్ తినవు కదా తినేటట్టు అయితే రేపు నుంచి అయ్యే చేసి పెట్టా ఇది వచ్చేసరికి కాల్ చేశాను కదా సాస్ని డిష్యూమ్ డిష్యూమ్ అని కాల్ చేశాను వేడిలో సాస్ స్మెల్ కూడా పోతాయి ఇదిలో సో అది తర్వాత లైట్గా ఉప్పు కారం వేస్తున్నాను ఇది ఎందుకంటే రైస్లో ఉప్పు కారం సరిపోదు ముందే ఉప్పు కారం ఎక్కువ వేస్తే అప్పుడు ఒక సైడ్గా ఉప్పు కారం పోతుంది సో అందుకే రెండు టైం వేయాలి ఉప్పు కారం బాండీలో నుంచి బయటికి పోయిద్దా రైస్లో పోతుంది లేదు అది బాండీలోనే ఒక పక్కకి పోతుంది వద్దు నేను వెళ్ళిపోతాను సో ఇప్పుడు వచ్చేసరికి కల్పింగ్స్ కల్పింగ్స్ చేసుకోవాలి కల్పింగ్స్ మీనింగ్ అది లాస్ట్ వీడియో చూస్తుంటారంటే కల్పింగ్స్ మీనింగ్ వాళ్ళకి తెలిపోతుంది కల్పుకోవడం అని పెద్ద వర్డ్గా ఉంది అందుకే కల్పింగ్స్ తినింగ్స్ తినింగ్స్ వచ్చేసరికి వీడియో అయ్యాక తినింగ్స్ ఇప్పుడు మంచిగా కల్పింగ్స్ చేసుకోవాలి కలపడం వచ్చేసరికి అవును బాగా కలుపుకోవాలి మన పింకీ కూడా వాయిస్ ఇస్తుంది అవును నేను కూడా ఇక్కడ ఉన్నాను సో వీడియో వాళ్ళు 1 మినిట్గా ఏంటి వీడు కలుపుతూనే ఉన్నాడు అని అడగకండి ఎందుకంటే 1 మినిట్ కాదు 2 మినిట్స్ కలప 5 మినిట్స్ కలపాలి మీరు అందరూ ఫాస్ట్ ఫుడ్ వెళ్ళే ఉంటారు అక్కడ ఆ కుక్కు ఫ్రై చేసే దానికన్నా ఎక్కువ కలపడమే చేస్తాడు సో అదే నేను కూడా ఇక్కడ చేస్తున్నాను వాడిలాగా బ్యాండి తీసి అట్లా ఎట్లా క్యాచ్ పట్టుకున్నానంటే రైస్ కొద్దిగా కింద పడుతుంది అప్పుడు యాంటీ బాగా తిడుతుంది కానీ యాంటీకి తెలియకుండా లైట్గా ప్యాన్ షేక్ చేసి చూపించాను మీరే చూసి ఉంటారు ఎగ్ ఫ్రై చేసే టైంలో ఆ కుక్కు రోత రోత చేస్తాడు కింద ఇది ఇల్లు కాబట్టి అంత రోత చేయగలగము అవును సో ఈ రైస్ రెడీ అయిపోయింది ఇట్లా ప్లేట్లో పెట్టి ఉల్లిపాయలు సైడ్లో పెట్టి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్